హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నది రోడ్డు పక్కన ఉన్నటువంటి వైన్ యార్డ్స్. ఇవి అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో సిటీ ఆఫ్ ప్లెజెంటన్లో ఉన్నటువంటి ప్రాంతం. చాలా ఆహ్లాదకరమైనటువంటిది. ఇప్పుడు మనం ఎంటర్ అవుతుంది గేటెడ్ కమ్యూనిటీ అయినటువంటి రూబీ హిల్ అనే ప్రాంతంలోకి. సెక్యూరిటీ గేట్ దాటి మనం ఆ కమ్యూనిటీలోకి ప్రవేశిస్తున్నాం. చూడండి, సంపన్న వర్గాలు నివసించేటటువంటి ప్రాంతం ఇది. ఎదురుగా మీరు చూస్తున్నది గోల్ఫ్ కోర్టు, ఆ వెనకాల మట్టి దిబ్బల్లాంటి కాలిఫోర్నియా కొండలు. స్ప్రింక్లర్స్తో కోర్టునంతా తడుపుతూ ఉన్నారు. పెద్ద పెద్ద బాత్రూమ్ గుంపులుగా అక్కడ నడయాడుతున్నాయి. చూడండి, పెద్ద పెద్ద కుందేళ్ళు, పెద్ద పెద్ద ఉడతలు చిత్రీకరించే లోపలనే మాయమైపోతున్నాయి. అడవి కుందేళ్ళు బాగా తిరుగుతూ ఉంటాయి ఈ ప్రాంతంలో అని చెప్తూ ఉంటారు. వాతావరణం చాలా ప్రశాంతంగాను అందంగాను రమ్యంగాను ఆహ్లాదకరంగా ఉంది. చూడండి, ఈ ఇళ్ళన్నీ మీరు చూస్తున్న ఈ ఇళ్ళన్నీ 1.5 ఎకరం మొదలు 1.5 ఎకరం స్థలంలో ఒక్కొక్క ఇల్లు నిర్మించబడింది. ఆ ఇళ్ల ముందు ఫ్రంట్ యార్డ్ అంటే వెనక ఉన్నటువంటి బ్యాక్ యార్డ్స్ పెద్ద పెద్ద పూల చెట్లు, ఫల వృక్షాలు, అనేక రకాల క్రూటన్స్ అన్ని ఇళ్లలోనూ మనం చూడగలుగుతున్నాం. చాలా శ్రద్ధతో ప్లాన్డ్గా నిర్మించినటువంటి ఈ ప్రాంతం డాక్టర్లు, సీఈఓలు, బిజినెస్ మ్యాగ్నెట్స్ నివసించడానికి నిలవుగా చేసుకుని ఉంటున్నటువంటి ప్రాంతం. వైట్ బ్యాక్గ్రౌండ్ కి భలే కలిసి వచ్చింది. నిజానికి ఇప్పుడు అక్కడ టైం రాత్రి 8 గంటలైంది, అయినా ఎంత వెలుతురుందో చూడండి. ప్రస్తుతం మేము ఇది మే నెల ఇక్కడే ఉన్నాము. ఇంకా చీకటి పడలేదు. 8:30 అవుతుంది చీకటి పడేసరికి. ఈలోగా మేము కాలినడకన ఈ ప్రాంతాన్ని కవర్ చేయలేమని చెప్పి కార్లో సంచరిస్తూ ఈ ఇళ్ళన్నింటినీ చిత్రీకరించామన్నమాట. ఒక్కొక్క ఇల్లు ఎంత గొప్ప ఆర్కిటెక్చర్తో టెంప్టింగ్గా ఉంది. చూడండి, ఇళ్ళల్లో మనకొక ఇల్లు ఉంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది కదా. సో ఆ అదృష్టం మా పెద్దమ్మాయిది. ఈ కమ్యూనిటీలో ఒక ఇల్లును కొనుక్కుంది. చాలా అందమైన ఇల్లు, చాలా పెలేషియల్గా కనిపిస్తుంటుంది. ప్రస్తుతం మేము అక్కడే ఉన్నాము. ఇదిగో మీరు చూస్తున్నది మా పెద్దమ్మాయి ఉంటున్నటువంటి ఇల్లు. ఇదేనండి మా పెద్దమ్మాయి నివసిస్తున్నటువంటి ఇల్లు. ప్రస్తుతం మేము ఇక్కడే ఉన్నాం. బై ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వ్యూయింగ్ మై వీడియో. బై.